ఎంఎస్కి స్వాగతం నా పేరు శాలిని కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గ పెదపూడి మండలం పెద్దడ గ్రామంలో గ్రామ సర్పంచ్ డోకుబుర్ర మీనాక్షి కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జల జీవన్ మిషన్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అనపర్తి శాసన సభ్యులు డాక్టర్ సత్యసూర్య నారాయణరెడ్డి పాల్గొని శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ ఈ రోజు పెదపూడి మండలంలో పలు గ్రామాల్లో ప్రజలందరికీ మంచి నీరు అందించాలి అనే ఉద్దేశంతో సుమారు 6 కోట్ల 43 లక్షల వ్యయంతో ప్రారంభించే జల జీవన్ మిషన్ కార్యక్రమంలో శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కే తులసి శ్రీనివాస్ జెడ్పీడిసి పేపకాయల వెంకటలక్ష్మి వెంకటరమణ మండల అధ్యక్షులు రమణ అన్ని గ్రామాల సర్పంచులు అన్ని శాఖల అధికారులు పెద్దడ గ్రామ కన్వీనర్ పాలచల రామకృష్ణ వైఎస్ఆర్సీపీ నాయకులు పుట్ట కాశీరాజు బొడ్డుసీను ప్రతిపాటి భద్రారావు వాసంశెట్టి అప్పారావు నారాయణరావు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరి పలు గ్రామాల్లో సుమారు 6 కోట్ల 43 లక్షల తోటి జల జీవన్ మిషన్ ద్వారా మరి పేద ప్రజలందరికీ కూడా మంచి నీరు అందించాలని ఉద్దేశం తోటి మరి ఆ స్కీమ్లన్నింటినీ కూడా శంకుస్థాపన జరిగింది అందులో భాగంగానే ఈ రోజున ముందుగా పొలమావడాడు గ్రామంలో 2 కోట్ల 91 లక్షల తోటి అక్కడ ట్యాంకు అదేవిధంగా పైప్ లైన్లు ఈరోజు మళ్ళీ ఇక్కడ పెద్దాడ గ్రామంలో 1 కోటి 2 లక్షల తోటి ట్యాంకు ప్లస్ పైప్ లైన్లు కూడా మరి శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా మరి చాలా గ్రామాల్లో డ్రింకింగ్ వాటర్ చాలా ఇబ్బంది ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో వాటర్ పడకపోవడం అని కూడా ఉంది అటువంటిది మరి జల జీవన్ మిషన్ ద్వారా మరి ఎంతోమందికి ముఖ్యంగా పేదలందరికీ కూడా మంచినీరు లభించే అవకాశం ఈ స్కీమ్ ద్వారా లభిస్తుంది మరి ఈ పెద్దడ గ్రామం విషయానికి వస్తే గతంలో పెద్దలు కోటి భాస్కరరావు గారి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చెందింది ఈ గ్రామం మళ్ళీ మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గ్రామంలో నిరుపేదలందరికీ కూడా స్థలాలు ఇవ్వం అదేవిధంగా మరి ఇక్కడ ఈ 1 కోటి 2 లక్షలతోటి ఈ జల జీవన్ మిషన్ ద్వారా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ప్రారంభం శంకుస్థాపన చేయడం కూడా చాలా సంతోషం అదేవిధంగా మరి ఇక్కడ ఆల్రెడీ ఒక సచివాలయం రైతు భరోసా కేంద్రాలకి కూడా మరి పర్మిషన్ రావడం జరిగింది సచివాలయం కూడా చాలా వరకు పూర్తయిన సందర్భంగా కొంతమంది వ్యక్తులు కోర్టుకు వెళ్ళి దీన్ని ఆఫ్ చేయడం చాలా దురదృష్టకరం ఏంచేతంటే గ్రామం నడిబొడిన ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా సచివాలయం నిర్మిస్తుంటే కొంతమంది కోర్టుకు వెళ్ళి ప్రజలకు వ్యతిరేకంగా అటువంటి కార్యక్రమాలు చేయటువంటి మార్పు ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే ప్రజలకు ఉపయోగపడే దానికి మనం సపోర్ట్ చేయాలి అయినా ప్రజా వ్యతిరేకంగా అయితే తప్పనిసరిగా వ్యతిరేకించాలి దానికి స్వాగతిస్తాం అంతేగాని ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలాగా గ్రామ నడిబొడ్డున పూర్వం నుంచి ఉండే పంచాయతీ స్థలంలోనే అదే పంచాయతీ బిల్డింగే మరి డిస్మెంటల్ అయిన తర్వాత అదే ప్లేస్లో మళ్ళీ కడితే దాని మీద మరి కోర్టుకు వెళ్ళడం అంటే చాలా దురదృష్టకరం ఏది ఏమైనా గ్రామ ప్రజలందరికీ కూడా తెలుసు గ్రామాభివృద్ధికి ఎవరు పాటుపడుతున్నారో గ్రామంలో ఏదైనా మంచి పని చేద్దామంటే కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చి ఎవరు పనిచేస్తున్నారన్నది కూడా ప్రజలందరికీ కూడా తెలుసు రానున్న రోజుల్లో ప్రజలు ఎవరు తప్పు చేస్తే వారికే తగిన విధంగా బుద్ధి చెప్తారంటూ మాత్రం సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి